బాబు గారు ఏం చేస్తుంటారు? మేము వ్యవసాయమే బాబు. ఫాలోవర్ గురించి మీ అభిప్రాయం ఏంటి? ఎందుకంటే నిన్న అసెంబ్లీలో చర్చలు జరిగినాయి. కాస్వామి మాకు గేదెలు బేడకలు తీసేవాళ్ళకి మాకు ఏమేమి తెలుసు? అత్తే పోలవరం ఉంది కొట్టుపోయినా ఏదో చెప్పుకుంటా ఉంటారు వాళ్ళు. మాకేం తెలుసుద్ది రైతు వారీగా పనితీరు గురించి? అసలు వ్యవసాయం మానేద్దాం అనుకుంటున్నాం స్వామి. ఈ గవర్నమెంట్లు వీళ్ళు ఇచ్చేది లేదు, సచ్చేది లేదు. 3-5 నెలలు 4-5 నెలలు రైతు డబ్బులు ఇవ్వకపోతే చేస్తామా? ఏంటి ఏం చేస్తాం వ్యవసాయం? అక్కడ కూర్చుని ఊరికే మాటలు చెప్పడం, మాటలు చెబితే సరిపోద్ది అక్కడ కూర్చుని. మేము అసెంబ్లీలో మేము ఎరగ తీస్తున్నాం, అది ఎరగ తీసి ఏంటి ఎరగ తీసి చెప్పను. పార్పంచ్ చేస్తే తెలుసుద్ది, పార్పంచ్ చేస్తే తెలుసు స్వామి. 3-5 నెలలు 2-5 నెలలు వడ్డుతోలిన డబ్బులు. అరే ఏదైనా సరుక్కు అంటే అప్పటికప్పుడు డబ్బులు ఇస్తే కానీ మనకు సరుకు ఇవ్వడు కదా. నువ్వు 3-5 నెలలు 2-5 నెలలు డబ్బులు రైతుకి పోతే ఆడు మళ్ళీ పెట్టుబడి ఆడికి వచ్చి పెడతాడు. పెళ్ళాలను కూడా అమ్ముతున్నాం మేము. ఏం చేస్తాం? మంగళసూత్రాలు అమ్ముదే అండి, మంగళసూత్రాలు ఆడ వచ్చింది. ఇక అసలు చెప్పుకోవడం వేస్ట్ స్వామి. మీరు రావద్దు మేము చెప్పుకోవడం అని. అసలు ఈ వడ్డీ డబ్బులు ఎంతవరకు వచ్చింది? ప్రభుత్వం అందరికి ఇచ్చేసామని ఆటా చెప్పుకుంటూ ఉంటారు. చెప్పుకుంటే టీవీలో చెప్పడం ఇది కాకపోతే వాళ్ళందరూ మాకు డబ్బులు రాలేదు అది అని అట్టా ఉంటాయి ఇవన్నీ. అది చెప్పుకోవడానికి సిగ్గుచేడు స్వామి. మీరు రావటం అనవసరం. ఇదంతా వచ్చింది. అసలు మీ అనుభవం ప్రకారం అసలు పరిపాలన గురించి ఏమంటారు? పరిపాలన ఏం తెలుసు? గేదెలు సరిగ్గా గాయడం చేదకన్నప్పుడు పరిపాలన ఏం తెలుసు స్వామి? పరిపాలిస్తున్నారు వాళ్ళు. వీడంటే ఆడి మీద చెప్ప, ఆడంటే ఆడి మీద చెప్ప. ఏంటి కాదండి, మిమ్మల్ని శుభ్రంగా పరిపాలించమని ఓటేసి ఏమి తెలియని ఎక్కడ పడితే అక్కడ ముద్రేసి మిమ్మల్ని గెలిపి చంపిస్తే మీరు తిట్టుకోవడం అన్న ఇయ్యా. అసలు మాకిస్తే మా ఇది గేదెలు కాదు ఇస్తే బాగా పరిపాలిస్తారు. అట్ట ఉంటుంది. ఇప్పుడు కొడాలి నాని కానీ రోజే కానీ నానీలు బోనీలు అవన్నీ మాకు ఎందుకంటే నానీలు బోనీలు అదే పద్ధతి ఉండాలిగా. మిమ్మల్ని అక్కడ పంపించి అసెంబ్లీలో ఖర్చు పెట్టి వేసీలు వేసుకుని ఇవన్నీ కూర్చుని మిమ్మల్ని ఏం మాట్లాడమని? వ్యవసాయం గురించో లేకపోతే దాని గురించి మాట్లాడాలి కానీ నువ్వు ఉండవే, నువ్వు ఎండవే, నువ్వు ఉండు ఇయ్యా. సిగ్గేసి వస్తుంది మాకు చెప్పడం కూడా తప్పులేదు. వెళ్ళండి ఇంకోసారికి వెళ్ళండి.